బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వరంగల్ రూరల్ జిల్లాలో పోలీసుల ఎక్స్కార్ట్ నుంచి ఓ ఖైదీ పరారయ్యాడు. ఇక వరంగల్ కోర్టులో శిక్ష అనుభవిస్తున్నాడు సదరు ఖైదీ. ఇక పరారైన నిందితుడిపై హత్యా నేరంతో పాటు పీడీ యాక్ట్ కేసులు కూడా ఉన్నట్టు తెలుస్తుంది. కొత్తగూడెం కోర్టులో విచారణకు హాజరై వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకున్నట్టు తెలుస్తోంది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కిషోర్ అందిస్తారు. కిషోర్ చెప్పండి, అసలు ఖైదీ ఎలా పరారయ్యాడు, అతని ఆచూకీ ఏమైనా తెలిసిందా? వెన్నెల వరంగల్ రూరల్ జిల్లాలో ఇటు నర్సంపేట శివారులో వరంగల్లో శిక్ష అనుభవిస్తున్న ఖైదీ ఈ గణేష్ హత్యా నేరంతో పాటు పీడియాక్ట్ కేసుల్లో పలు కేసుల్లో కూడా నిందితుడుగా ఉన్నారు. వరంగల్ సెంటర్ జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు. ఈ క్రమంలో నిన్న కొత్తగూడెం కోర్టులో కేసు విచారణ నిమిత్తం హాజరై వస్తుండగా ఉదయం ఏఎస్ఐ, హెడ్ కానిస్టేబుల్, మరో నలుగురు సిబ్బంది పోలీస్ ఎస్కార్ట్ వాహనంలో బయలుదేరారు. కోర్టులో విచారణ అనంతరం సాయంత్రం తిరిగి వస్తుండగా నర్సంపేట పట్టణ శివార్లోని దామెర చెరువు సమీపంలో నిందితుడు గణేష్ బహిర్గామికి వెళ్తానని చెప్పి మాత్రం తప్పించుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనతో ఏదైతే పోలీసులు మాత్రం నర్సంపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. నర్సంపేట పోలీసులు విచారణ ప్రస్తుతం అయితే కొనసాగిస్తున్న పరిస్థితి మాత్రం కనబడుతుంది. అంటే మొత్తం మీద ఖైదీ కోసం ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి విచారణ మాత్రం కొనసాగిస్తున్నారు. ఇటు నర్సంపేట శివార్లో కావచ్చు, ఇటు వరంగల్ శివార్లో మొత్తం రైల్వే ట్రాక్ల వద్ద కూడా పోలీసుల యొక్క విచారణ కొనసాగుతుంది. రైల్వే స్టేషన్ వద్ద కూడా అనుమానిత వ్యక్తులు కనబడితే సమాచారం ఇవ్వాలంటూ కూడా పోలీసులు మాత్రం సూచిస్తున్న పరిస్థితి మాత్రం కనబడుతుంది. ఒక్కసారిగా ఇటు బహిర్గామికి వెళ్తానని చెప్పి తప్పించుకున్న ఖైదీ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నారు. దీంతో ఒక్కసారిగా షాక్ గురైన పోలీసులు ఎంత వెతికినా కూడా కనిపించలేదు. దీంతో నర్సంపేట పోలీస్ స్టేషన్ లో మాత్రం ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం అయితే దర్యాప్తు కొనసాగుతుందని చెప్పవచ్చు. వెన్నెల, రైట్ కిషోర్, థ్యాంక్ యూ.